आदेशानुसार मొదలుపెట్టినటువంటి పాదయాత్రలో గౌరవ పార్లమెంట్ సభ్యులు వెంకటరెడ్డి గారి నియోజకవర్గం దాంట్లో ఉన్నది వారితో కూడా చెప్పి వారిని ఈ పాదయాత్రకి పెద్ద ఎత్తున వారి సంఘీభావం తెలిపి సహకరించి వారి బాధ్యత తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం కోసం నేను వారి దగ్గరికి వచ్చాను వారి పెద్ద మనసుతో తప్పనిసరిగా దగ్గర ఉండి సహకరించి అన్ని కార్యక్రమాలు చూస్తాం బాగా విజయవంతం చేయాలని చెప్పేసి చేస్తామని చెప్పి వారు కూడా చెప్పారు వారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను బీజీ పాదయాత్ర ఒక సైడ్ మీ పాదయాత్ర ఒక సైడ్ మీ పాదయాత్రకి వీళ్ళందరూ సపోర్ట్ ఉంది బీజీ పాదయాత్రకి నా పాదయాత్ర చాలా స్పష్టత నిన్న మా సెక్రటరీ రోహిత్ చౌదరి గారు చాలా స్పష్టత కూడా చెప్పారు నిన్న ప్రెస్ మీట్లో సిఎల్పి లీడర్గా ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మాలిక్ రావు ఠాక్రే గారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వరకు రూట్ క్లియర్ చేసి వారే తయారు చేసి అనౌన్స్ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా పార్టీ ఒప్పు చెప్పిన బాధ్యతని సిఎల్పి లీడర్ పాదయాత్ర చేస్తూ ఉన్నాడు అని అట్లాగే మీరు అడిగినటువంటి రెండో ప్రశ్న పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక పక్క నుంచి చేస్తూ ఉన్నారు ఈ రెండు కూడా పార్టీ నిర్ణయం చేసినాయే అంటే రాష్ట్రం అంతా ఒకటేసారి ఒకళ్ళు కవర్ చేయలేము కాబట్టి ఓ పక్క నుంచి వారు ఇంకో పక్క నుంచి నేను చేస్తా ఉన్నాను సిఎం లీడర్ సో ప్రాంతాలలో బహుశా మీరు సరిగా చూసి ఉండరు నేను చేసేది కంటిన్యూస్ పాదయాత్ర ఒక ప్రాంతం నుంచి ఒక జిల్లా నుంచి ఒక నియోజకవర్గం నుంచి ఇంకో జిల్లాలో పోవాలంటే తప్పనిసరి పరిస్థితిలో ఒక నియోజకవర్గంలో ఒక పక్క నుంచో కొన్ని విలేజ్లోంచే పోవాల్సి వస్తాం అంతేగాని ఆయన వారు చేసిన దగ్గర నేను చేస్తున్నానని చెప్పడం అది అన్ని చూసే పార్టీ ఆ రకంగా ఏర్పాటు చేసింది అక్కడక్కడ డెఫినెట్గా చేస్తారు నేను పార్టిసిపేట్ చేయలే భద్రాచలంలో ఆల్రెడీ టికెట్స్కి సంబంధించి కొంతమంది ప్రకటించారని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించారు మాట్లాడారు 60% వరకు కూడా అయిపోయింది దాని గురించి ఏమంటారు మీ దృష్టిలో ఉందా అది సి టికెట్లకు సంబంధించి ప్రకటించానని పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా నేను ఎక్కడ వినలేదు కానీ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల్ని నిర్ణయించేటువంటి దానికి పార్టీ పరంగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ దానికి ఒక మెకానిజం ఉంది దానికి సంబంధించి స్టేట్ సెలక్షన్ కమిటీ కానీ లేకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కానీ స్క్రీనింగ్ కమిటీ కానీ పార్లమెంటరీ బోర్డు కానీ ఇది ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా దానికి ఒక మెకానిజం ఉంది ఆ మెకానిజం ద్వారానే ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో దాని ప్రకారమే సెలక్షన్స్ జరుగుతాయి అమ్మా నేను చెప్తా ఉన్నాను కదా ఉదాహరణకి ఇప్పుడు కొద్దిమంది నాయకులు ఉన్నారు సిట్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు సీరియస్గా పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉద్దేశించి చెప్పుండొచ్చు